గుంటూరులో ఘోర ప్రమాదం తప్పింది. నందివెలుగు రోడ్లోని మనీ హోటల్ వద్ద ఓ 4 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. అదృశ్యవశాత్తు ఎవరూ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఇటీవల రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా ఈ భవనం ముందు భాగాన్ని అధికారులు తొలగించారు. దీంతో కూలీలు శనివారం మరమ్మతుల పనులను చేస్తుండగా ఈ ప్రమాదాన్ని చోటు చేసుకుంది. ప్రమాదాన్ని ముందే గుర్తించిన కూలీలు బయటికి రావడంతో ప్రమాదం తప్పింది. గుంటూరులో ఘోర ప్రమాదం తప్పింది. నందివెలుగు రోడ్లోని మనీ హోటల్ వద్ద ఆగి ఉన్న ఓ 4 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. అదృశ్యవశాత్తు ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఇటీవల రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా ఈ భవనం ముందు భాగాన్ని అధికారులు తొలగించారు. దీంతో కూలీలు శనివారం మరమ్మతుల పనులు చేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదాన్ని ముందే పసిగట్టిన కూలీలు బయటికి రావడంతో ప్రమాదం తప్పింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం సంబంధిస్తారు సాంబా. ఈరోజు ఘోర ప్రమాదం జరిగిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా కూడా చూసుకున్నట్లయితే నందివెలుగు రోడ్డు సమీపంలో ఉన్నటువంటి ఒక మనీ హోటల్ వద్ద ఒక భవనం కూడింది. పూర్తిగా కూడా భవనం నేలమట్టమైన పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఇది 4 అంతస్తుల భవనంగా చెప్తా కనబడుతుంది. మొత్తంగా ఈ యొక్క పెను ప్రమాదం జరిపింది అనుకోవచ్చు. అయితే ఇటీవల ఒక రోడ్డు విస్తరణ భవనం ముందు భాగాన్ని పూర్తిగా కూడా అధికారులు తొలగించారు. అయితే మరమ్మతులు చేస్తుండగానే అంటే ఏదైతే ఆ బిల్డింగ్ సంబంధించిన పరిసర ప్రాంతాల్లో రోడ్డుకు సంబంధించి ఈ రహదారికి సంబంధించి పూర్తిగా కూడా మరమ్మతులు నిర్వహిస్తా ఉన్నారు. అయితే మరమ్మతులు నిర్వహించే సమయంలో ఒక్కసారిగా కూడా ఈ యొక్క భవనం కుప్పకూలిందని చెప్పుకోవచ్చు. అయితే అక్కడైతే కూలీలు కావచ్చు, అదేవిధంగా భవనంలో ఉండేవాళ్ళు కావచ్చు, ఒక్కసారిగా ఈ భవనం కూలే విధానాన్ని పూర్తిగా కూడా ముందే పసిగట్టారు. పసిగట్టి అందరూ కూడా బయటికి రావడం జరిగింది. అయితే బయటకు వచ్చిన సమయంలో ఒక్కసారిగా కూడా ఈ భవనం కూలిపోయిన పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే మొత్తంగా ఇది ఒక పెను ప్రమాదమే తప్పింది అనుకోవచ్చు. ఎందుకంటే ఈ భవనం అక్కడ పరిస్థితి చూసినట్లయితే ఖచ్చితంగా కూడా దారుణంగా ఉంది. ఆ భవనం కూలిన పరిస్థితిని చూసినట్లయితే ఖచ్చితంగా కూడా అక్కడ ఉన్నటువంటి అతి పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పి ఖచ్చితంగా కూడా కనబడతా ఉంది. ఎందుకంటే ముందుగా అక్కడ ఉన్నటువంటి కూలీలు కానీ స్థానికులు కానీ గమనించడం ఒక మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు. లేకపోతే ఈరోజు ఒక బ్యాడ్ న్యూస్ వినాల్సిన పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్పుకోవచ్చు. మొత్తంగా ఆ రోడ్డు విస్తరణలో భాగంగానే ఆ ముందు ఏదైతే ఆ బిల్డింగ్ కి సంబంధించినటువంటి ముందు భాగం అంతా కూడా వాళ్ళంతా కూడా మరమ్మతులు నిర్వహించారు. ఆ నిర్వహించిన సమయంలో ఆ భవనానికి సంబంధించి పూర్తిగా కూడా ఆ రోడ్డు మరమ్మతుల భాగంగా విస్తరణ ఆ ప్రాంతం నందివెలుగు రోడ్ లో మొత్తం కూడా పూర్తిగా ఆ రహదారి అంతా కూడా పూర్తిగా కూడా వాళ్ళంతా విస్తరణ చేయడమే కాకుండా పొడవు చేస్తా ఉంది. అయితే అందులో భాగంగానే ఆ ప్రాంతం అంతా కూడా ఒక్కసారిగా వాళ్ళంతా కూడా అదంతా విస్తరణ చేయడం జరిగింది. విస్తరణ చేసిన సమయంలో ఒక్కసారిగా కూడా ఆ బిల్డింగ్ కూలిపోయిందని చెప్పుకోవచ్చు. అయితే ఒక పెను ప్రమాదం అయితే తప్పిందని చెప్పుకోవచ్చు. మొత్తంగా మరి దానికి సంబంధించి దానికి ఎట్లా భవనం కూలడానికి ప్రధాన కారణం కూడా పూర్తిగా కూడా వివరాలు సేకరిస్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా అందరూ కూడా ఆ ప్రాంతంలో పనిచేసిన కూలీలు కావచ్చు, స్థానికులు కావచ్చు, ఒకసారిగా ఊపిరి పీల్చుకున్నారు. థ్యాంక్ యూ సంభా.